ఏంటి అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయా అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి అయ్యా రేపు రెండు డాక్యుమెంట్స్ రెడీ చేస్తున్నారు ఒకటి ఆస్తి మొత్తం నా మనవడు అర్జున్ నరసింహానికి వచ్చేటట్టు ఇంకొకటి అదే ఆస్తి పక్కన ఉన్న అమ్మా అనాథాశ్రమం దాని పేరున చెందేటట్టు రేపు నా మాటకు విలువిచ్చి ఈ పరీక్షలో నా మనవడు నెగ్గినట్లయితే ఈ ఆస్తి మొత్తం వాడికి గిఫ్ట్ గా ఉంటుంది అలా కాకుండా జరగబోయే పరీక్షలో వాడు ఫెయిల్ అయితే ఈ ఆస్తి మొత్తం అనాథాశ్రమానికే చెందుతుంది ఇది నేను వాడికి ఇచ్చే పనిష్మెంట్ రేపు ఉదయం 5 గంటలకల్లా డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి నో కాంప్రమైజ్ సరేనండి అయ్యా నేను అన్ని రెడీ చేసేస్తాను ఏంటి వకీల్ గారు సొంటి కాఫీ తీసుకొచ్చాను తాకుండా వెళ్ళిపోతున్నారే ఏంటి ఆ పెద్దైన ఆ రోజులకు టెస్ట్ చేస్తాను కిస్ చేస్తాను అంటాడు ఏంటి సరే వాడు లోపలికి వెళ్ళి పని ముగించుకుని బయటకు వచ్చి ఏమీ చేయలేదంటే ఏం చేస్తాడు అలాంటిది ఒకటి ఉంది కదా సరేనండి నా బుర్రకు పదను పెట్టారు అయ్యగారు ఏం చెప్పారో అది మాత్రం చేయండి మిగతావి మేము చూసుకుంటాం నాదేం పోయింది నేను డాక్యుమెంట్ రెడీ చేసుకొస్తాను లోపల చేసేసి బయటకు వచ్చి చేయలేదని చెప్తే చెప్తాడు వాడు చెప్తాడు అరే ఇదొకటి వచ్చింది ఏం అడుగుతుందో మీరు చెప్పింది బామ్మని అడిగాను అటువంటిదేమీ లేదంట వేడుకున్నది భార్యతో మాత్రం చెప్పొచ్చంట నేను మా తాతయ్యతో మాట్లాడాను ఆయన ఎవరితో చెప్పకూడదన్నారు తాతయ్య పెద్ద బామ్మ పెద్ద ఇద్దరూ పెద్ద ముదురులే ఓయ్ పెద్దవాళ్ళనే అలా అనకూడదు ఎందుకు చేత్తో నోరు మూస్తున్నారు మరి నా ఫ్రెండ్ చెప్పింది తన ఇలాగే ఫస్ట్ నైట్ లో మాట్లాడిందంట తన హస్బెండ్ నోటితో నోరు మూసేశారంట అదృష్టవంతుడు ఆ తర్వాత రాత్రంతా మాట్లాడుకోలేదంట ఎలా మాట్లాడతారు ఏంటి అదేంటంటే తను ఫార్ములాని తప్పుగా అప్లై చేశాడు ఏమైనా చెప్పి అడ్డుకుందాం లోపలికి రాగానే పెద్దవాళ్ళు పాలివ్వమని చెప్పారు ఉండని తాగుదాం పాలు తాగితే నిద్రొస్తుంది లేదు లేదు నేను అలా అనలేదు బాబు ఎలా మేనేజ్ చేసేది అయ్యో ఫస్ట్ నైట్ కి మల్లెపూలు పెట్టుకోవాలనేది ఎవడరా కనిపెట్టింది ఏమో లైట్ గా గుచ్చుకుంటుంది అయితే అన్ని తీసేనా లేదు వదు వదు అన్ని అలాగే ఉండనివ్వు నగల గురించి అన్నా ఏది తీయొద్దంటున్నారా మరైతే శోభను అది రేపు చూసుకుందాం ఈ రోజు నీ గురించి చెప్పు నేను నా గురించి చెప్తాను ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుని అర్థం చేసుకుని యావండి మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి రేపు మాట్లాడుకుందాం ఈ రోజు నా దొంపదించకుండా వదిలేలా లేదు ఫోన్ ఫ్రెండ్ మాట్లాడొచ్చేస్తాను ఎవరయ్యా నువ్వు అర్ధరాత్రి వచ్చి అడ్డంగా తలుపు కొడుతున్నావు నా పేరు గిలక్కాయమని అర్థం కాలేదు నేను ఎలక్ట్రానిక్ ఇంజనీర్ని ట్రిపుల్ఎస్ సరవణ పంపించాడు ఇక్కడ ఏదో ఫస్ట్ నైట్ జరుగుతుంది కనిపెట్టాలన్నారట కదా అరే అవును లోపలికి రా అయ్యో ఏం చేస్తావు ఏదైనా కెమెరా పెడతా చాలా సిల్లీగా మాట్లాడకండి సార్ ఇది డిజిటల్ ఇండియా నేను కనిపెట్టింది వైబ్రేషన్ మిషన్ వెరీ అడ్వాన్స్డ్ మిషన్ ఇదే నేను కనిపెట్టిన డివైస్ దీన్ని ఫస్ట్ నైట్ జరిగే రూమ్ లో ఫిక్స్ చేసాం అనుకో ఫిక్స్ చేస్తే ఒక నిమిషం ఫస్ట్ నైట్ ఏ రూమ్ లో జరుగుతుంది చూపిస్తాను చూపిస్తాను రా ఇదిగో ఈ రూమేనా ఇదే నేను కొత్తగా కనిపెట్టిన సాఫ్ట్వేర్ వైబ్రేషన్ డిటెక్టర్ యొక్క ఇండికేటర్ ఆ రూమ్ లో శోభనం జరుగుతూ ఉంటే మనం ఆ డోర్ కి ఫిక్స్ చేసిన ఇండికేటర్ వైబ్రేషన్స్ లాగి ఇక్కడ మనకు చూపిస్తుంది ఈ సాఫ్ట్వేర్ లో ఉన్న వైబ్రేషన్ ముళ్ళు వెంటనే టక్కు 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 మని కొట్టుకుంటుంది అలాగా లోపల శోభనం ఎంతసేపు అయితే జరుగుతుందో అంతసేపు ఇది కొట్టుకుంటూనే ఉంటుంది సరే కానీ మంచం మీద జరిగితే ముళ్ళు కొట్టుకోవడం చూసి కనిపెట్టేయచ్చు కానీ మంచం కింద జరిగితే అందుకనే నేను ఈ సాఫ్ట్వేర్ లో ఓ కొత్త విషయాన్ని కూడా యాడ్ చేశాను
లోపల ఆడా మగ టచ్ అవగానే ఈ మిషన్ పని చేస్తుంది. ఇది ఎలా మేము నమ్మేది? తను మీ వైఫేనా? ఎందుకు రా అడుగుతున్నా? కావాలంటే మీ ఇద్దరితో డెమో చేద్దామా? అడుగుతున్నాడుగా. అదంతా ఏమి అక్కర్లేదురా తమ్ముడు, మేము నిన్ను నమ్ముతున్నాం. నాకు ఒక విషయం చెప్పు, ఫస్ట్ నైట్ జరిగే రూమ్ లో మాత్రమే కదా ముళ్ళు కొట్టుకుంటుంది, ఎందుకంటే పెళ్లిళ్ళు కదా, అక్కడక్కడ జంటలు జంటలుగా తిరుగుతున్నారు. ఎవరెవరు ఏ రూమ్ లో ఫస్ట్ నైట్ చేసుకుంటున్నారు ఎవరికి తెలుసు? ఎవరో చేసుకునే ఫస్ట్ నైట్ కి ఈ ముళ్ళు కట్టుకోకూడదు కదా. డోంట్ వరీ, ఆ రూమ్ లో జరిగే ఫస్ట్ నైట్ కి మాత్రమే ఈ ముళ్ళు రియాక్ట్ అవుతుంది. అబ్బా, అంతే తప్ప ఈ ల్యాప్టాప్ పక్కన మీరు ఏదైనా చేశారనుకో రియాక్ట్ అవదు. సూపర్ తమ్ముడు, భలే కనిపెట్టారు. ఇక మీరు బయలుదేరండి. ఆ డబ్బు అక్కడ తీసుకుంటాలే. ఆ ల్యాప్టాప్ ఉంటుంది. సరే, 27 కన్ఫర్మ్. లోపల చేసేసి బయట చేయలేదని చెప్పినా అలాగని చెప్పలేరు. అట్టుకోండి, ఎవడైనా గిఫ్ట్ గాస్తాడా? జనాల దగ్గర అసలు డబ్బులే లేవు. యావండి, ఈ అరటి పళ్ళకున్న మహిమ ఏంటో మీకు తెలుసా? ఏంటి? ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ బెటర్ గా ఉంటుంది. పోండి, మీకు అసలు ఏమీ తెలియదు. ఇందులో ఒకటి మీరు తినాలి, మరొకటి నేను తింటాను అనేసి శోభనం చేసుకుంటే వచ్చే సంవత్సరం అందమైన కవలలు పుడతారు. చూడరా, ట్విన్స్. ట్విన్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఏంటో దీన్ని జాగ్రత్తగా ఉంచు, రేపు తిందాం. ఏంటి రేపా? అయ్యో, గింజ కనిపించట్లేదండి. అరటిపండులో గింజ ఏంటి? యావండి, రుద్రాక్ష గింజనన్నానండి. రుద్రాక్ష గింజన ఏదా చూడు. అమ్మయ్యా, ఇవ్వండి. ఉండు, ఏం చేస్తున్నావు? శోభనంలో ఏదైనా ఆటంకం ఎదురైతే ఈ రుద్రాక్షని చేతిలో ఉంచుకుని సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చెప్తే శోభనంలో ఏ ఆటంకం ఉండదని అత్తయ్య చెప్పింది. మీరు ఉండండి. హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీ. ఒకవేళ ఏమైనా జరిగిందంటే ఏంటో నువ్వు ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్ముకుంటావు? ఇంకెన్ని మాటలు పడాలో. ఎక్కడ పడుంటుంది? అయిపోయావు నా చేతిలో. అమ్మయ్యా, ఎలాగో తప్పించుకున్నాండి. చెప్పండి, అదే పోయిందిగా. ఏంటి బుద్ధిక? ఎక్కడ బుద్ధిక? ఎక్కడ ఏది? ఎక్కడ బుద్ధిక? ఎక్కడ ఎక్కడ ఎక్కడమ్మా? ఇలా ఏంటి లోపల దూరిందా? ఇవాళ దీన్ని ఒప్పాన్ని పట్టకుండా వదిలిపెట్ట. తాతయ్య, సాఫ్ట్గా ఉందయ్యా.